Hi friends, welcome to online patashala. ఈ రోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2018-19 నోటిఫికేషన్ అనేది రిలీజ్ డేట్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో దాని గురించి ఈరోజు చూద్దాము. ఎవరైనా ఛానల్ ఎప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అనే ఈ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ ఏంటి, పే ఎలా ఉంటుంది అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో నోటిఫికేషన్ ఫర్ ద ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019 రిక్రూట్మెంట్ విల్ బి రిలీజ్డ్ బై ఫ్రైడే జనవరి 2025న మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అఫీషియల్గా సెంట్రల్ రీజియన్ ఎస్ఎస్సి సెంట్రల్ రీజియన్ అఫీషియల్ ఒకళ్ళు 2019 సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది జనవరి 25న వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళని కన్సల్ట్ చేయడంతో వాళ్ళు నోటిఫికేషన్ అనేది జనవరి 25న వస్తుంది అని అన్నారు. సో ఈ సిహెచ్ఎస్ఎల్కి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ పాస్ అయి ఉంటే కనుక మీరు సిహెచ్ఎస్ఎల్ అనేది అప్లై చేయొచ్చు. సో సేమ్ మీరు ఇప్పుడు దాకా ఏ ఎగ్జామ్స్కి అయినా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, సో ఆ సిలబసే ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ జీకే, సో అన్ని ఫార్మాట్స్ ఒకటే. సో సేమ్ సిలబస్ అన్నమాట. సో ఏజ్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్ నిండు ఉండాలి అండ్ 27 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 27 ఇయర్స్. నెక్స్ట్ ఫస్ట్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 200 మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేటప్పటికి 0.5 మార్క్స్. ఫస్ట్ స్టేజ్ ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఫస్ట్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే కలిపి అన్ని 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనేవి ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేటప్పటికి 0.5. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి 100 మార్క్స్కి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఇది పెన్ అండ్ పేపర్ మోడ్ అనమాట. అంటే మీరు వాళ్ళు ఎస్ఏ రైటింగ్ కానీ లెటర్ రైటింగ్ కానీ ఇస్తారు. సో అది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ రెండు కనుక క్వాలిఫై అయిపోతే కనుక నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పుడు స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అనమాట. సో 100 వర్డ్స్ పర్ మినిట్ ఇలా మీకు ఒక స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ టైపింగ్ టెస్ట్ అటెండ్ అయ్యి అది కూడా క్లియర్ చేస్తే కనుక మీకు జాబ్ అనేది వస్తుంది, కేవలం ఇంటర్ బేస్ మీద. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి. సో ఎల్డీసీ, సార్టింగ్ అసిస్టెంట్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ యూడీసీ, సో ఇలాంటి పోస్టులు అన్నిటికీ మంచి పే స్కేల్తో ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. సో జనవరి 25న వస్తుంది కదా, సో అప్పుడు ఇంకా డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. సో ఎవరైనా ఇప్పుడు ఇంటర్ అయిన వాళ్ళు ఉంటే కనుక, లేటెస్ట్గా కూడా అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఎట్లా అయినా వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ప్రిపేర్ అనేది అవ్వండి, బాగా అవ్వండి. అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అయ్యాయి. సో వాటిని కూడా ఒకసారి మీరు ఛానల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు టాపిక్ వైజ్ అనేది ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండ్ అప్డేషన్. సో ఈ సిహెచ్ఎస్ఎల్ 2018 గురించి వచ్చే ప్రతి నోటిఫికేషన్ అండ్ ప్రతి డీటెయిల్ అనేది మన ఛానల్లో ఇక నుంచి కంపల్సరీగా రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్కి ట్యూన్ అయి ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.